ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గత వీడియోలో ఏంటంటే గవర్నర్ జనరల్కి సంబంధించి, బెంగాల్ గవర్నర్ జనరల్స్, అదేవిధంగా భారత గవర్నర్ జనరల్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే గవర్నర్ జనరల్కి సంబంధించి ఈరోజు వీడియోతో ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే మనం వైస్ రాయ్స్ గురించి మొత్తం కూడా డిస్కస్ చేద్దాం. లెట్స్ గో టు ద క్లాస్ రూమ్. వైస్రాయిలు. అయితే వైస్రాయిలు అనే పదం ఎలా వచ్చిందంటే 1800 అయితే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే 1857లో సిఫాయిల తిరుగుబాటు జరిగింది. 1857 మే 10న సిఫాయిల తిరుగుబాటు అనేది జరిగింది. అయితే ఈ సిఫాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత 1858లో భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారతదేశం బ్రిటిష్ రాణి పాలన కిందకు వెళ్ళింది. అయితే ఈ బ్రిటిష్ రాణి పాలన కిందకి ఏంటంటే 1858లోనే వెళ్ళింది. అయితే ఈ 1858లోనే ఈ చట్టం ద్వారా భారత గవర్నర్ జనరల్ పదవిని వైస్రాయిగా మార్చడం జరిగింది. ఈ 1857లో సిఫాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత ఈ 1858లో భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏంటంటే భారత గవర్నర్ జనరల్ ను వైస్రాయిగా పేరు మార్చడం అనేది జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే భారత చివరి గవర్నర్ జనరల్ అలాగే తొలి వైస్రాయి ఎవరని అడుగుతారు? వెరీ ఇంపార్టెంట్, లార్డ్ కానింగ్. అయితే ఈ లార్డ్ కానింగ్ గురించి మనం చూసుకుందాం. ఈయనే మొట్టమొదటి వైస్రాయి, చివరి గవర్నర్ జనరల్, భారత గవర్నర్ జనరల్. అయితే లార్డ్ కానింగ్ ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈయన 1856 నుంచి 1862 వరకు ఉండడం అనేది జరిగింది. అయితే ఈయన కాలంలో ఏం జరిగాయని మనం చూసుకున్నట్లయితే, ఈయన తొలి వైస్రాయిగా చెప్పుకున్నాం. ఈయన కాలంలో సిఫాయిల తిరుగుబాటు, ఎందుకంటే 1856 నుంచి 1862 వరకు ఉన్నాడు కాబట్టి ఈయన కాలంలో సిఫాయిల తిరుగుబాటు ఎవరి కాలంలో జరిగిందని అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, లార్డ్ కానింగ్. అదేవిధంగా ఈయన కాలంలో మనం గమనించినట్లయితే విశ్వవిద్యాలయాలు అంటే మద్రాస్, బొంబాయి, కలకత్తాల్లో భారతదేశంలో తొలిసారి విశ్వవిద్యాలయాలు ఎవరి కాలంలో స్థాపించబడ్డాయని అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్, విశ్వవిద్యాలయాలు స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ కానింగ్ గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ లార్డ్ కానింగ్ కాలంలోనే ఏంటంటే భారత న్యాయస్థానాల చట్టం 1861కి ఆమోదం. భారతదేశంలో న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి 1861లో న్యాయస్థానాలకు సంబంధించి ఏంటంటే ఆమోదం పొందడం అనేది జరిగింది. కాబట్టి ఫస్ట్ ఏంటంటే భారతదేశానికి సంబంధించి ఏంటంటే తొలి వైస్రాయి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే లార్డ్ లారెన్స్. వెరీ ఇంపార్టెంట్, ఈ లార్డ్ లారెన్స్ 1864 నుంచి 1869 వరకు ఉన్నాడు. అయితే ఈ లార్డ్ లారెన్స్ కాలంలో ఏం జరిగింది అంటే 1865లో భారతదేశంలో తొలిసారి
భారతదేశంలో తొలిసారి, భారతదేశంలో తొలిసారి ఏంటంటే కలకత్తా మద్రాస్ బొంబాయిల్లో మనం గమనించినట్లయితే హైకోర్టులు స్థాపించబడ్డాయి. ఫస్ట్ టైం భారతదేశంలో హైకోర్టులు స్థాపించినప్పుడు అప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ లారెన్స్. నెక్స్ట్ ఏంటంటే లార్డ్ మేయో. ఈ లార్డ్ మేయోని మనం గమనించినట్లయితే ఈయన 1869 నుంచి 1871 వరకు ఉండడం జరిగింది. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈయనకి సంబంధించి కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు చాలా ఎగ్జామ్లో రావడం జరిగింది. హత్యకు గురైన తొలి వైస్రాయి ఎవరంటే లార్డ్ మేయో. అదేవిధంగా తొలిసారి భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ ఎవరి కాలంలో జరిగింది? తొలిసారి భారతదేశంలో అంటే లార్డ్ మేయో కాలంలో జరగడం అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, లార్డ్ నార్త్ బ్రూక్. ఈ లార్డ్ నార్త్ బ్రూక్ అనేటువంటి ఆయన 1872 నుంచి 1876 వరకు ఉండడం అనేది జరిగింది. ఈయన లార్డ్ నార్త్ బ్రూక్ కాలంలో బీహార్లో కరువు ఎవరి కాలంలో వచ్చింది అని అడుగుతారు. వేరు లార్డ్ నార్త్ బ్రూక్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే లార్డ్ లిప్టన్ నెక్స్ట్ వైస్రాయ్. ఈ లార్డ్ లిప్టన్ 1876 నుంచి 1880 వరకు ఉండడం జరిగింది. అయితే ఈయన కాలంలో ఏం జరిగిందంటే సివిల్ సర్వీసెస్ వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలకి తగ్గించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈయన కాలంలోనే భారతీయుల ఆయుధాల లైసెన్స్ చట్టం ఆమోదం అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే లార్డ్ రిప్పన్. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్ లో ఈయన గురించి అడగడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ లార్డ్ రిప్పన్ 1880 నుంచి 1884 వరకు ఉండడం అనేది జరిగింది. ఈ లార్డ్ రిప్పన్ ఏంటంటే 1882లో స్థానిక స్వపరిపాలన అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. స్థానిక స్వపరిపాలన విధానం రూపకల్పన. అందువల్ల ఇన్ని స్థానిక స్వపరిపాలన పితామహుడు అంటారు. స్థానిక స్వపరిపాలన పితామహుడుగా ఎవరిని పిలుస్తారంటే లార్డ్ రిప్పన్ పిలుస్తారు. ఎందుకంటే ఈయన స్థానిక స్వపరిపాలన వ్యవస్థను 1882లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే లార్డ్ రిప్పన్ కాలంలోనే 1881లో భారతదేశంలో అధికారికంగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభం. వెరీ వెరీ ఇంపార్టెంట్, అధికారికంగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభం ఏంటంటే లార్డ్ రిప్పను. తొలిసారి జనాభా లెక్కల ప్రారంభం ఏంటంటే లార్డ్ మేయో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లార్డ్ డఫరిన్ 1884 నుంచి 1888 వరకు ఉండడం జరిగింది. ఈ లార్డ్ డఫరిన్ కాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్ లో వచ్చింది, భారత జాతీయ కాంగ్రెస్ రూపకల్పన. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ యొక్క తొలి సమావేశం ఈయన కాలంలోనే, అదే తొలి సమావేశం కాకుండా మిగతా సమావేశాలు కూడా 1888 క్రితం కాలంలో జరిగాయి. కానీ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పుడు, రూపకల్పన జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరంటే లార్డ్ డఫరిన్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం చూసుకున్నట్లయితే లార్డ్ లాన్స్డౌన్
ఈ లార్డ్ లాన్స్ డౌన్ గురించి మనం అబ్జర్వ్ చేసినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆదివారం సెలవుగా అంటే వారాంతం ఆదివారం సెలవుగా ప్రకటించిన వైస్రాయి ఈయన కాలంలో రెండవ ఫ్యాక్టరీల చట్టం 1891 ద్వారా మహిళలకు బాలికలకు పని గంటలు ఎవరి కాలంలో విభజించబడ్డాయని అడుగుతాడు. వేరే వేరే ఇంపార్టెంట్ ఈ యొక్క లాన్స్ డౌన్ కాలంలోనే పని గంటల విభజన అనేది జరిగింది. అయితే ఆదివారం సెలవుగా కూడా ప్రకటించినటువంటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ లాన్స్ డౌన్. నెక్స్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ లార్డ్ కర్జన్. అయితే ఈ లార్డ్ లాన్స్ డౌన్ అనేటువంటి ఆయన 1888 నుంచి 1894 వరకు లార్డ్ లాన్స్ డౌన్ ఉండడం జరిగింది. అయితే లార్డ్ కర్జన్ ఏంటంటే 1899 నుంచి 1905 వరకు ఉన్నాడు. అయితే లార్డ్ కర్జన్ కాలంలో ఏం జరిగింది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బెంగాల్ విభజన 1905 అక్టోబర్ 16న బెంగాల్ విభజన జరిగింది. అదేవిధంగా ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఏంటంటే స్వదేశీ ఉద్యమం ప్రారంభం వందే మాతర ఉద్యమం ప్రారంభం ఈయన కాలంలోనే లార్డ్ కర్జన్ కాలంలోనే ఇవి జరిగాయి. నెక్స్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ లార్డ్ మింటో ఏంటంటే 1913 చార్టర్ చట్టాన్ని ఆమోదించిన వాడు లార్డ్ మింటో 1. అయితే ఇక్కడ వచ్చేటువంటి వ్యక్తి లార్డ్ మింటో 2. ఈయన ఏంటంటే 1906 నుంచి 1910 వరకు ఉన్నాడు. అయితే ఈ లార్డ్ మింటో కాలంలో ఏం జరిగింది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ఆరులో ఢాకాలో ముస్లిం లీగ్ స్థాపన అనేది జరిగింది. అదేవిధంగా 1909 మింటో మార్లే సంస్కరణలు జరిగాయి. మింటో మార్లే సంస్కరణలు జరిగాయి. అదేవిధంగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల స్థాపన. అయితే ఈ 1909 మింటో మార్లే సంస్కరణలు జరిగినప్పుడు ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మింటో మార్లే సంస్కరణల వల్ల ముస్లింస్కు ప్రత్యేక నియోజకవర్గాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ 1909 చట్టం ద్వారా ఏంటంటే భారత న్యాయవాదులకు చోటు. అయితే దీనిలో చోటు పొందిన తొలి భారతీయుడు ఎవరంటే లార్డ్ సిన్హా అనేటువంటి వ్యక్తి ఏంటంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఏంటంటే చోటు పొందిన తొలి భారతీయుడిగా మనం చెప్పుకోవచ్చు. ఈ లార్డ్ మింటో కాలంలోనే ముస్లిం లీగ్ ఏర్పడింది, మింటో మార్లే సంస్కరణలు జరిగాయి. అదేవిధంగా ఏంటంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్లో భారతీయుడికి చోటు, దానిలో చోటు పొందిన తొలి భారతీయుడు లార్డ్ సిన్హా. నెక్స్ట్ ఏంటంటే లార్డ్ మింటో అయిపోయాడు, లార్డ్ హార్డింజ్ వన్ మనం నేను చెప్పుకున్న 1844 నుంచి 1848 వరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇంగ్లీష్ విద్యను అభ్యసించిన వారికి చోటు కల్పించాడు. ఈయన లార్డ్ హార్డింజ్ టూ 1910 నుంచి 1916 వరకు ఉన్నాడు. ఈయన కాలంలో ఏం జరిగింది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ 1910 నుంచి 16 వరకు ఉన్నాడు ఈయన 1911లో భారత రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్పు జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం ఈయన కాలంలోనే ప్రారంభం జరిగింది. అదేవిధంగా టాగూర్కి నోబెల్ సాహిత్య అవార్డు 1913లో సాహిత్య అవార్డు ఈయన కాలంలోనే 1913 కాలంలో ఈయన కాలంలోనే రావడం జరిగింది. అదేవిధంగా గాంధీజీ భారతదేశానికి రాక
గాంధీజీ భారతదేశానికి రాక 1915 జనవరి 9న ఈయన కాలంలోనే జరిగింది. నెక్స్ట్ ఏంటంటే లార్డ్ చేమ్స్ఫోర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లార్డ్ చేమ్స్ఫోర్డ్ కాలం ఏంటంటే 1916 నుంచి 1921. ఈ లార్డ్ చేమ్స్ఫోర్డ్ కాలంలో ఏం జరిగిందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన కాలంలో ఏంటంటే అనిబ్సెంట్ అదేవిధంగా తిలక్లు హోమ్ రూల్ లీగ్ల స్థాపన. అదేవిధంగా 1917లో బీహార్లో గాంధీజీ చంపారణ్ సత్యాగ్రహం ప్రారంభం. గాంధీజీ చంపారణ్ సత్యాగ్రహం ఈయన కాలంలోనే ప్రారంభించడం జరిగింది లార్డ్ చేమ్స్ఫోర్డ్. అదేవిధంగా ఈ లార్డ్ చేమ్స్ఫోర్డ్ కాలంలో ఇంకేం జరిగింది అనేది మనం చూసుకుందాం. అయితే ఈ లార్డ్ చేమ్స్ఫోర్డ్ కాలంలోనే మొదటి ప్రపంచ యుద్ధం 1918లో ముగిసింది. నెక్స్ట్ ఏంటంటే రౌలత్ చట్టం ఆమోదం. ఈ రౌలత్ చట్టానికి దీనికి వ్యతిరేకంగా ఏంటంటే జలియన్ వాలాబాగ్ దురంతం 1919 ఏప్రిల్ 13న జరిగింది. జలియన్ వాలాబాగ్ దురంతం జరిగినప్పుడు కూడా గవర్నర్ అదే అప్పుడు వైస్ లార్డ్ చేమ్స్ఫోర్డ్ మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఖిలాఫత్ ఉద్యమం 1919-1920 మధ్య జరిగింది. ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభం. అదేవిధంగా 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం. ఇది ఏంటంటే లార్డ్ చేమ్స్ఫోర్డ్ కాలంలో జరిగింది. నెక్స్ట్ ఏంటంటే లార్డ్ రీడింగ్. ఈ లార్డ్ రీడింగ్ 1921 నుంచి 1926 వరకు ఉన్నాడు. ఈయన కాలంలో ఏం జరిగింది అనేది మనం చూసుకున్నట్లయితే 1921లో కేరళలో మోప్లాల తిరుగుబాటు. అదేవిధంగా 1922 ద్వారా సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేత అనేది జరిగింది. అదేవిధంగా సిఆర్ దాస్ మోతీలాల్ నెహ్రూలు కలిసి ఏంటంటే స్వరాజ్ పార్టీ స్థాపన ఎప్పుడు జరిగిందంటే 1923లో స్వరాజ్ పార్టీ స్థాపన అనేది జరిగింది. ఇది ఏంటంటే లార్డ్ రీడింగ్ వైస్రాయ్గా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లార్డ్ ఇర్విన్ కాలంలో 1926 నుంచి 1931 వరకు ఉండడం జరిగింది. ఈ లార్డ్ ఇర్విన్ కాలంలో సైమన్ కమిషన్ 1927లో భారత్కు రాక ఈ సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగినటువంటి పోలీసుల లాఠీ దెబ్బలకు ఏంటంటే దాదాభాయ్ నవరోజీ మృతి చెందడం అనేది జరిగింది. అదేవిధంగా 1930లో గాంధీ శాసన ఉల్లంఘన ఉద్యమం ప్రారంభం. శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని గాంధీజీ ఎప్పుడు ప్రారంభించాడంటే 1930 మార్చి 12 ప్రారంభిస్తే 1931 మార్చి 5న గాంధీ ఇర్విన్ మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం జరిగిన తర్వాత శాసన ఉల్లంఘన ఉద్యమం ఉపసంహరణ చేయడం అనేది మనం చూడవచ్చు. నెక్స్ట్ ఏంటంటే 1930లోనే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటి మనం చూసుకున్నట్లయితే లార్డ్ ఇర్విన్ కంప్లీట్ అవడం జరిగింది. లార్డ్ వెల్లింగ్టన్ నెక్స్ట్ ఏంటంటే లార్డ్ వెల్లింగ్టన్
లార్డ్ వెల్లింగ్టన్. లార్డ్ వెల్లింగ్టన్ మనం గమనించినట్లయితే 1931 నుంచి 1936 వరకు ఉన్నాడు. ఈయన కాలంలో, లార్డ్ వెల్లింగ్టన్ కాలంలో ఏం జరిగింది అంటే, 1932లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం, 1932లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అదేవిధంగా 1932లోనే మనం చూసుకున్నట్లయితే గాంధీకి అదేవిధంగా అంబేద్కర్కి మధ్య పూనా ఒప్పందం 1932లోనే జరిగింది. అదేవిధంగా ఈ 1932లోనే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డుల ప్రకటన. దీనికి ఏంటంటే, ఈ ప్రకటన ఏం చేయండి, మతాల వారీగా సీట్ల విభజన అనేది ఈ కమ్యూనల్ అవార్డుల ద్వారా జరిగింది. దీనికి వ్యతిరేకంగా గాంధీజీ ఉద్యమం చేపడితే అంబేద్కర్కి గాంధీకి మధ్య పూనా ఒప్పందం అనేది 1932లోనే జరిగింది. 1932లోని మెక్డొనాల్డ్ అవార్డు కమ్యూనల్ అవార్డు ప్రకటన, దీని తర్వాత గాంధీజీ అంబేద్కర్ మధ్య పూనా ఒప్పందం అనేది జరిగింది. సో ఇది లార్డ్ వెల్లింగ్టన్ సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ ఏంటంటే, లార్డ్ లిన్లిత్గో. ఈ లార్డ్ లిన్లిత్గో ఏంటంటే 1936 నుంచి 1943 వరకు ఉండడం అనేది జరిగింది. అయితే ఈయనకి ఒక రికార్డ్ ఉంది, అత్యధిక కాలం వైస్రాయిగా పనిచేసిన వ్యక్తి. వెరీ వెరీ ఇంపార్టెంట్, లార్డ్ లిన్లిత్గో అత్యధిక కాలం వైస్రాయిగా పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా ఈయన కాలంలోనే రెండవ ప్రపంచ యుద్ధం ఎవరి కాలంలో ప్రారంభమైందంటే, లార్డ్ లిన్లిత్గో కాలంలోనే ప్రారంభం అవడం అనేది జరిగింది. అయితే ఈ లార్డ్ లిన్లిత్గో కాలంలో సంఘటనలు ఏం జరిగాయి అంటే, భారతదేశంలో ఈ లార్డ్ లిన్లిత్గో కాలంలో ఏంటంటే, 1936 నుంచి 1943 వరకు ఈయన ఉన్నాడు కాబట్టి, ఈయన కాలంలో ఏంటంటే 1942 ఆగస్ట్ 8న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం. ఎవరి కాలంలో ప్రారంభించడం జరిగిందంటే, లార్డ్ లిన్లిత్గో కాలంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించడం అనేది జరిగింది ఆగస్ట్ 8న. అదేవిధంగా 1942లో గాంధీజీ ఏంటంటే ఈ క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టిన తర్వాత ఏంటంటే, డూ ఆర్ డై అనే నినాదం కూడా ఈయన కాలంలోనే ఇవ్వడం అనేది జరిగింది. ఇది లార్డ్ లిన్లిత్గోకు సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ ఏంటంటే, లార్డ్ వేవెల్ 1943 నుంచి 1947 వరకు ఉండడం అనేది జరిగింది. 1946 వరకు ఉండడం అనేది జరిగింది. అయితే ఈ 1943 నుంచి 1946 వరకు ఈయన చేసినటువంటి విషయాలు ఏంటంటే, ఈ 1943లో సుభాష్ చంద్రబోస్ ఏంటంటే అజాద్ హింద్ ఫౌజ్ స్థాపన 1943లో ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన ఎవరు, సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది ఈయన కాలంలోనే స్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధం ఎవరి కాలంలో ముగిసిందంటే, ఈ యొక్క లార్డ్ వేవెల్ కాలంలో 1945 కాలంలోనే ముగిసింది. అదేవిధంగా 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది. అలాగే నెక్స్ట్ ఏంటంటే, ఈ 1946లోనే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏర్పాటు కావడం అనేది జరిగింది లార్డ్ వేవెల్ కాలంలోనే. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంక ఫైనల్ వైస్రాయి ఎవరంటే, లార్డ్ మౌంట్ బాటన్. ఈ లార్డ్ మౌంట్ బాటన్ మనం గమనించినట్లయితే 1946
ఆరు నుంచి 1946 నుంచి 1947 ఆ స్వాతంత్రం వచ్చే వరకు 1947 సెప్టెంబర్ వరకు ఉండడం అనేది జరిగింది. అయితే ఈ 1946-47 మధ్యన ఈయన ఏం చేశాడంటే, ఈయన ఏంటంటే ఈయన మనం చూసుకున్నట్లయితే ఈయన ఏంటంటే చివరి బ్రిటిష్ వైస్రాయి అలాగే స్వతంత్ర భారత చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ స్వతంత్ర భారత చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఈయన కాలంలోనే ఏంటంటే మహమ్మద్ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతం, అంటే ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని ద్విజాతి సిద్ధాంతం ప్రకటన ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని పోరాటం. అదేవిధంగా ఈయన కాలంలోనే మనం చూసుకున్నట్లయితే 1946-47 మధ్య కాలంలోనే ఈయన కాలంలోనే మనం గమనించినట్లయితే పాకిస్తాన్ ఆగస్ట్ 15న స్వాతంత్ర్యం పొందాయి. లార్డ్ బౌండ్బాటన్ కాలంలోనే భారతదేశం పాకిస్తాన్ లో స్వాతంత్రం పొందడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈయన 1947 వరకు ఉన్నాడు. నెక్స్ట్ ఏంటంటే సి రాజగోపాలాచారి. ఈ సి రాజగోపాలాచారి 1948 నుంచి 1950 జనవరి 25 వరకు ఉండడం అనేది జరిగింది. అయితే లార్డ్ మౌంట్ బాటన్ ఏంటంటే 1947 నుంచి 1948 వరకు ఉన్నట్టు అవగాహన ఉంది. అయితే చిన్నదేమో మిస్టేక్ అయితే నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. లార్డ్ మౌంట్ బాటన్ 1947 నుంచి 48 ఈయన ఏంటంటే లార్డ్ లిన్ లిత్గో 1943 నుంచి 1947 వరకు చూసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ మౌంట్ బాటన్ 47-48 సి రాజగోపాలాచారి 48 నుంచి 50 వరకు చూసుకోండి. ఈయన ఏంటంటే స్వతంత్ర భారత తొలి మరియు చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరంటే సి రాజగోపాలాచారి. అయితే ఈ సి రాజగోపాలాచారికి ఏంటంటే స్వతంత్ర భారతదేశానికి తొలి మరియు చిట్ట చివరి గవర్నర్ జనరల్ గా పనిచేశాడు కాబట్టి ఈయనకి 1954 తొలి భారతరత్న అవార్డు ఈయనకు ప్రదానం చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుకి క్లాసు. మొత్తం ఏంటంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైతే ఇంపార్టెంట్, ఎగ్జామ్ పర్పస్ పరంగా మనం ఏం చదవాలి, అవన్నీ కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుటి క్లాసు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.